कनुम स्पेशल चिकेन दम बिर्यानी फर्स्ट टाइम इप्पटि वरकु चाला टेंशन टेंशन गा उंदी यूट्यूब सर्च चेयलेदु एला वस्तदो चूडाली एंड वरकु चूस्तू उंडंडि नेनु एं चेसानु एला चेसानु एंटि अनेदि नेनु मीकु चेप्तानु ई लोपल मीरु गनुक ना चानल फर्स्ट टाइम चूस्ते ना चानल कि सब्सक्राइब चेयंडि अलागे पक्कन उन्न बेल ऐकान नोक्कंडि सो दट नेनु ए वीडियो अप्लोड चेसिना मीकु वेंटने नोटिफिकेशन वस्तदि ఫస్ట్ నేను ఏం చేశాను అనేది నేను మీకు క్విక్ గా చూపిస్తాను చూసేస్ రండి ఈ లోపల నేను కొన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి అవన్నీ చేసేసి మళ్ళీ మీకు నేను కనిపిస్తాను ఫస్ట్ అయితే నేను 3/4 అంటే కేజీ లో 3 వంతుల బియ్యం తీసుకున్నానండి ఒక వంతు బియ్యం అలాగే వదిలేసాను బాస్మతి రైస్ అన్నమాట ఇవి దానికి క్వాంటిటీ అవసరం లేదు వాటర్ కొంచెం ఎక్కువ వాటరే పోసి 70% వరకు రైస్ కుక్ చేసేసాను అందులో రైస్ కుక్ చేసినప్పుడు ఏమేం వేసానంటే ఒక రెండు యాలక్కాయలు ఒక 3-4 క్లోవ్స్ ఒక దాల్చిన చెక్క ముక్క ఒక బిర్యానీ ఆకు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ ఎందుకు వేసాను అనంటే కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటది రైస్ అని చెప్పి ఆయిల్ వేసాను అన్నమాట అది ఉడకబెడుతున్నాను 70% వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత చికెన్ మంచిగా ఫ్రై చేశాను అంటే మంచిగా వాష్ చేసి 1 కేజీ చికెన్ తీసుకున్నానండి 3/4 బియ్యానికి 1 కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ మంచిగా కడిగేసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు ఇవన్నీ మనకి టేస్ట్ కి తగ్గట్టు కారం ఎక్కువ తింటాము అలాంటివన్నీ చూసుకొని ధనియాల పొడి చికెన్ మసాలా పెరుగు ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నిమ్మకాయ రసము ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసి పెట్టాను అన్నమాట దీన్ని ఏం చేశాను అనంటే బాండిలో దీన్ని ఫ్రై చేశాను ఫ్రై అంటం కంటే దీన్ని కొంచెం గ్రేవీ లాగా ఉడకబెట్టుకున్నాను అన్నమాట ఇది కొంచెం మంచిగా ఉడికిన తర్వాత ఇది ఉడికే లోపల మనకి 70% బియ్యం కూడా 70% కుక్ అయిపోయి రైస్ మనకి అది రెడీగా ఉండండి సో ఆ రైస్ ని ఒక దాంట్లో అంటే చిల్లుల గిన్నె ఉంటది కదా ఆ చిల్లుల గిన్నెలోకి తీసుకుని పక్కన రెడీగా పెట్టేసుకున్నాను అన్నమాట ఇప్పుడు మనది నెక్స్ట్ ప్రాసెస్ కుకింగ్ ఏ చూసారు కదా నేను ఏమేం చేశానో ఇవన్నీ ప్లేట్ లో వేసి పెట్టాను అన్నమాట ఇది ఒకటి ఇవన్నీ ఇందులో వచ్చి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పుదీనా కొత్తిమీర ఇందులో వచ్చేసి మసాలా సరుకులు అన్ని ఉన్నాయి అన్నమాట ఏమేమి అనేది చెప్తాను ఇది యాలక్కాయలు ఇవి వచ్చి క్లోవ్స్ అంటారు కదా ఇవేమంటారు అవి ఇది వచ్చి దాల్చిన చెక్క ఇదేమో పెద్ద చెక్క అన్నమాట ఇది పువ్వు ఇది ఇది స్టార్ పువ్వు ఇదేమో ఇది కూడా బిర్యానీ పువ్వేనండి దీన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు ఇది వచ్చి కస్తూరి మేతి బిర్యానీ ఆకులు ఇది బిర్యానీలో వేసుకోవడానికి ఒక పువ్వు అంట సో ఇవన్నీ ఇలా అరేంజ్ చేసేసాను సో ఇప్పుడు చికెన్ పక్కన ఉడుకుతా ఉంది మీకు సౌండ్ వినిపిస్తుందని అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఎలా చేస్తాను అనేది నేను మీకు చూపిస్తాను యాక్చువల్ గా నేను వాయిస్ ఓవర్ వెంటనే ఇచ్చేద్దాం అని అనుకున్నాను కానీ ఇది ఆన్ చేస్తే బాగా సౌండ్ వస్తుంది కదా డిస్టర్బ్ అయిపోతాము అందుకని చెప్పేసి నేను ఫస్ట్ వీడియో తీసేస్తాను తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాను ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం రండి కింద కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి యాక్చువల్ గా మాది కొంచెం పల్చగా ఉంది కింద కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకుని ఫస్ట్ అందులో ఒక 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను దాని తర్వాత ఒక 3 స్పూన్స్ 3-4 స్పూన్స్ నెయ్యి వేసాను అన్నమాట ఇందులో ఏం చేశానంటే ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేశాను బ్రౌన్ ఆనియన్స్ తయారు చేయడం కోసం ఇది చాలా మంచి టేస్ట్ ఇచ్చిందండి బ్రౌన్ ఆనియన్స్ ఇవి బాగా అంటే మరీ సన్నగా కట్ చేసుకోవద్దు నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను బాగా సన్నగా కట్ చేసుకున్నామనుకోండి కొంచెం ఫ్రై అయ్యేసరికి నల్లగా అయిపోతాయి అన్నమాట
అందుకని చెప్పేసి బాగా సన్నగా కట్ చేసుకోక్కర్లేదు మీడియం సైజ్ సన్నగా కట్ చేసుకుంటే సరిపోతదన్నమాట ఇలాగా బ్రౌన్ గా అయిన తర్వాత అవన్నీ ఒక గిన్నెలోకి సెపరేట్ గా తీసేసుకుని అదే నూని నూని నెయ్యి ఉంది కదా ఇంకా నేను ఎక్స్ట్రా నూని కాని నెయ్యి కాని ఏమీ వేయలేదు ఎందుకంటే చికెన్ వండినప్పుడు ఆల్్రెడీ అందులో కొంచెం ఆయిల్ వేసి చికెన్ ఉడకబెట్టాను అన్నమాట ఆ తర్వాత అందులోనే నేను అడిషనల్ ఆయిల్ వేయకుండా పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయ ముక్కలు మనకి మసాలా దినుసులు ఉన్నాయి కదా చెక్క లవంగాలు యాలక్కాయలు పువ్వు జాపత్రి ఇలాంటివన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాము మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత యాక్చువల్ గా నేను ఇక్కడ ఏం చేశానంటే టేస్టింగ్ సాల్ట్ వేయడం మర్చిపోయాను అన్నమాట అందుకని నేను తర్వాత వేసాను టేస్టింగ్ సాల్ట్ ఇది ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ నేను ఏం చేశాను పక్కనే ఉంది కదా పక్క పొయ్యి మీద చికెన్ ఉడుకుతుంది ఈ లోపల చికెన్ ముక్కలన్నీ పెద్ద పెద్ద ముక్కలు ఎంత పెద్ద ముక్కలు కట్ చేసుకొని వచ్చారో చూసారా ఈ ముక్కల్ని ఇందులో కింద అడ్జస్ట్ చేశానన్నమాట ఎందుకంటే ఇది దమ్ బిర్యానీ లాగా చేస్తున్నాం కదా అందుకని ఇలాగా మొత్తం గిన్నె చుట్టూరు ఇలాగ చికెన్ ముక్కలన్నీ బాగా పరిచాను బాగా పరిచి కొంచెం గ్రేవీ ఏదైతే అందులో ఉంటుందో అది కూడా ఇందులో వేసాను ఎందుకంటే కొంచెం ఉడికినా ఉడకపోయినా చికెన్ ఆ గ్రేవీతో మంచిగా ఉడికిపోతుంది కదా అని చెప్పేసి గ్రేవీ కూడా వేసి ఒక్కసారి కదిపి అలా ఉడకబెడుతున్నాను అన్నమాట దాని తర్వాత కరివేపాకు కొత్తిమీర పుదీనా ఈ మూడు వేసుకున్నాను కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పి ఆ వేసుకున్న తర్వాత కొంచెం అంటే పైనుంచి కింద వరకు అలా కలపలేదండి నేను ఎందుకు అని అంటే మళ్ళీ ముక్కలు ఇడిపోతాయేమో అనే డౌట్తో నేను మళ్ళీ కలపలేదు ఇందాక టేస్టింగ్ సాల్ట్ మర్చిపోయాను అని చెప్పేసి అన్నాను కదా టేస్టింగ్ సాల్ట్ అంటే ఏమీ లేదండి నిమ్మప్పు అన్నమాట మనం ఆల్రెడీ చికెన్లో నిమ్మకాయ రసం పిండాం కాబట్టి కొంచెం తక్కువే వేసాను టేస్టింగ్ సాల్ట్ అనేది కొంచెం దాంతో కూడా ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి అన్నారని చెప్పి అలా వేసాను అన్నమాట అది వేసి దాని మీద రైస్ వేసేసాను రైస్ వేసి దాని మీద ఒక లేయర్ చికెన్ వేసాను కింద ఫస్ట్ లేయర్ చికెన్ వేసాను తర్వాత కొత్తిమీర పుదీనా వేసాను తర్వాత రైస్ వేసాను ఒక లేయరు ఆ రైస్ మీద బ్రౌన్ ఆనియన్స్ వేసి చికెన్ గ్రేవీ ఏదైతే ఉందో అది వేసాను మళ్ళీ అది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రైస్ వేసాను మళ్ళీ దాని మీద కొత్తిమీర పుదీనా వేసాను మిగిలిన రైస్ అండ్ గ్రేవీ ఏదైతే ఉందో ఏదైతే మిగిలిందో అది కూడా దీని మీద వేసేసి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి అది కూడా వేసేసి మంచిగా మూత పెట్టి దాని మీద ఏం చేశాను అని అంటే రాతిది రోల్ ఉంటుందండి నాకు ఆ రోలు పెట్టానన్నమాట బరువుకి భయంగా కూడా ఉంది నాకు నేను ఫస్ట్ టైం చేశాను అన్నమాట ఇది కూడా వేడెక్కిపోయింది బాగా చాలా అంటే చాలా భయంగా ఉంది ఎలా వచ్చిందో ఏంటో అని ఫస్ట్ నేను చూసి తర్వాత మీకు చూపిస్తా స్మెల్ అయితే సూపర్ వస్తుంది బాగుంది వాసన చాలా అంటే చాలా బాగుంది వాసన అయితే మంచిగానే ఉంది కానీ కొంచెం భయంగా ఉంది ఎలా ఉంటుందో ఏంటో అని నాకు అసలు ఆతృత ఆగట్లేదన్నమాట బేసిక్గా ఇలా ఉంది చాలా బాగుంది కదా లుక్ అయితే కానీ టేస్ట్ ఎలా ఉంటుంది సాల్ట్ సరిపోయిందా లేదా ఏం చూడలేదు నేనైతే చూద్దాం ఫస్ట్ టైం చేశానండి ఎలా ఉంటుందా అని భయం భయంగానే ఉంది నిజం చెప్పాలంటే సాల్ట్ సరిపోయిందా లేదా అసలు ఏం చూడలేదు కారం అత్తరింది కారం అడి ఇంకా బాగా చేయొచ్చు సూపర్ ఉంది కాలు బాగుంది ఒక పక్కన ఇంకో పక్కన కారంగా ఉంది ఫ్రైడ్ ఆనియన్స్ కదా టేస్ట్ కూడా చాలా బాగుంది కూడా
సూపర్ బయపడ్డా బేసిక్ గా భయపడ్డా నేను తినేసి నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాను సీ నెక్స్ట్ వీడియో బై బై